गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः उग्रं वीरं महाविष्टुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరి ఓం మాతృభ్యో నమ పరమేశ్వరస్వరుపేణ సభకు నమస్కారం శ్రీకృష్ణాయూభూషణ నరసా శృంగారరత్నాకరాకద్రోహీ నరేంద్ర వంశదహనాోకేశరా దేవతానీక బ్రాహ్మణ గోగణార్హరణ నిర్వాణ సంధాయక నీకువలతల్ నిత్యానుకంపానిధి గంగా తీరములో ప్రాయోపవిష్టుడైనటువంటి పరీక్షణ మహారాజు సుఖమహర్షిని అడిగారు ఓ స్వామి భగవన్ మాయ అనేటువంటిది ఎలా ఉంటుందయ్యా ఆ భగవన్ మాయను గురించి నాకు చెప్పండి ఎందుకంటే ఒకనొకప్పుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే బ్రహ్మదేవుడు అడిగినప్పుడు తన మాయను గూర్చి చెప్పాడని విన్నాను నేను మరి అలాంటి నారాయణుడు బ్రహ్మదేవునికి ఏ విధంగా సాక్షాత్కరించాడో ఆ విషయాన్ని చెప్పి నన్ను అనుగ్రహించండి అని చెప్పేసి పరీక్ష మహారాజు అడిగితే సుకుడు చెప్తున్నాడట నాయన భగవన్ మాయ అనేటువంటిది నాలుగు శ్లోకములతోనూ పది లక్షణములతోనూ కూడుకొని ఉంటుంది అందుకే ప్రతి నిత్యము కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నాలుగు నామాలు ఉచ్చరిస్తూ ఉండాలి వాసుదేవాయనమహ సంకర్షణ ఆయనమహ అనిరుద్ధాయనమ ప్రజ్యుమ్నాయనమహ అని చెప్పేసి వాసుదేవాయనమ సంకర్ష నాయనమ అనిరుద్ధాయ అనిరుద్ధాయనమ అని చెప్పేసి నాలుగు మంత్రములను ఎవరైతే నిత్యము పఠిస్తూ ఉంటారో ఎవరైతే ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆ నాలుగు నామములను స్మరణ చేస్తూ ఉంటారో అలాంటి వారిని భగవంతుని యొక్క మాయ ఎటువంటి పరిస్థితులలో కూడా అంటదయ్య వారు మాయాతీతులవుతారు అందుకే వనజాక్షిని మహిమ నిత్యము పొగడుచు వినుతించుచువరులు పొగడగ వినుచు ఆ భగవంతుని యొక్క కథలు ఆ భగవంతుని యొక్క విశేషాలు ఆ భగవంతుని యొక్క గుణాలన్నీ కూడా తనంతట తానుగా కీర్తించాలి ఎవరైనా కీర్తిస్తుంటే వినాలి మనసులో నిత్యము కూడా మరణము చేస్తూ ఉంటే తన్మోహ వసత చనరుమునీంద్ర అలాంటి వారు ఎప్పుడూ కూడా ఆ భగవంతుని యొక్క మాయలో పడిపోరయ్యా ఆ మాయలో పడకుండా వాళ్ళు సునాయాసంగా బయటకు వచ్చి భగవంతుడనేటువంటి వాడు ఎవడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వారై ఆయనను ధ్యానం చేసి పునరావృతి రహితమైనటువంటి శ్రీ వైకుంఠాన్ని చేరుకుంటారు అని సుకుడు చెప్పాడు చెబుతూ ఆ పది లక్షణాలేంటో లక్షణాలను కూడా చెప్తూ ఉన్నాడు మొట్టమొదటిది భగవంతుని యొక్క లక్షణాల్లో మొట్టమొదటిది అంటే సర్గము ఏంటి సర్గము అంటే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క విరాట్ స్వరూపంలో ప్రకృతి పురుషుడు అహంకారము మహత్తత్వము అనేటువంటి నాలుగు శక్తులు కలిగి ఉండడం పృథ్వీ ఆపహ తేజో వాయు ఆకాశాత్ పంచభూతాలు ఆయనలో కనిపించడం అంతేకాకుండా త్వక్చక్షు స్తోత్ర జిహ్వాఘ్రాణములైనటువంటి పంచ కర్మేంద్రియములు అంతేకాకుండా పంచ జ్ఞానేంద్రియములు అంతేకాకుండా పంచ తన్మాత్రలు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క విరాట్ స్వరూపంలో కనిపించడాన్ని సర్గము అంటారని చెప్పేసి మొట్టమొదటి చెప్పారు రెండవది వచ్చేసి విసర్గము ఈ విసర్గం అంటే ఆ భగవంతుడైనటువంటి విరాట్ పురుషుని యొక్క నాభి కమలముల నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు ఈ సృష్టినంతా కూడా చేశారు ఆ బ్రహ్మదేవుని యొక్క సృష్టినంతటిని కూడా విసర్గము అని చెప్పని అంటారు మూడవది వచ్చేసి స్థానము అంటారు మూడవది స్థానము అంటే అర్థం ఏంటంటే ఈ భూమిపైన బ బ్రహ్మదేవుడు అంతా సృష్టి చేసినప్పుడు ఆ సృష్టి చేసినటువంటి సమయంలో జీవులందరూ కూడా కొందరు పూర్వకర్మ వాసనల చేత రాక్షసులుగా ప్రవర్తిస్తూ ఉంటారు నాస్తికులుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆ విధంగా నాస్తికులుగా తిరిగేటువంటి వారు ఆస్తికులైనటువంటి భాగవతులను ఇబ్బందులు పెడుతూ ఉంటే ఆ రాక్షసులను నిర్మూలనము చేయడానికి భగవంతుడు కొన్ని కొన్ని అవతారాలు దాల్స్తాడు ఆ విధంగా రాక్షస సంహారం కోసం భగవంతుడు తీసుకునేటువంటి అవతారాన్ని గురించి చెప్పేటువంటిదే రాక్షస సంహారం చేయడాన్ని మనం వచ్చేసి స్థానము అని నాలుగవది వచ్చేసి పోషణం మరి వీళ్ళందరినీ కూడా చంపేశాడు ఇప్పుడు భాగవతులందరూ కూడా ఉన్నారు వారు ఎలా బ్రతకాలి భాగవతులను ఏ విధంగా సన్మార్గంలో తీసుకొని పోవాలి అనేటువంటి విషయాలను భగవంతుడు వారి యొక్క మనసులో గోచరం అయ్యేటట్లుగా చేసి వారిని సన్మార్గంలో నడిచేటట్లుగా పోషించడాన్ని పోషణము అని చెప్పనంటారు ఐదవది వచ్చేసి ఊతులు అంటారు ఈ ఊతులంటే ఈ యొక్క జీవుడు అనేక జన్మలు ఎత్తుతూ 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 ఉంటాడు ఈ జన్మలెత్తినప్పుడు అనేక జన్మ పరంపరాగతంగా వస్తున్నటువంటి కర్మ వాసనలు వాడిని వెంటబడుతూ ఉంటాయి అది ఏదైనా కావచ్చు పుణ్యము కావచ్చు పాపము కావచ్చు ఏదైనా కావచ్చు అవన్నీ కూడా వాటిని ఊతులు అని చెప్పని అంటారు ఆ వచ్చేసి మన్వంతరాలు భగవంతుని యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క కారుణ్యం వల్ల ఈ యొక్క భూమిని పరిపాలించేటువంటి రాజుల యొక్క ధర్మాలను ప్రబోధించడాన్ని మన్వంతరాలు అని చెప్పని అంటారు ఆ పైన ఏడవది వచ్చేసి కథలు ఆ విధంగా ఉన్నటువంటి జనులు తన యొక్క భక్తులు రాజులందరూ కూడా నిరంతరము శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి గుణగణాలను కీర్తిస్తూ ఉండేటువంటి కథలు ఈశాను కథలు అని చెప్పని అంటారు ఆ తర్వాత నిరోధము నిరోధము అంటే భగవంతుడు యోగ నిద్రలో ఉన్నటువంటి సమయంలో జీవులందరూ కూడా తమ తమ యొక్క ఇంద్రియ వ్యాపారాలనన్నింటినీ కూడా మరిచిపోయి అవన్నింటినీ కూడా వెనక్కి తీసేసుకొని నిర్లిప్తంగా ఉంటారు అవి ఇంద్రియములన్నీ కూడా వ్యాపారాన్ని మానుకుంటాయి అవి ఏ పని కూడా చేయలేవు ఏది చెయ్యాలన్నా కూడా మనసు దానికి సహకరించదు కాబట్టి దానినే మనం వచ్చేసి నిరోధము అంటారు ఆ తర్వాత వచ్చేసి ముక్తి ముక్తి ఎలా వస్తుందయ్యా అంటే ఈ విధంగా ఇంద్రియ వ్యాపారాలనన్నింటినీ కూడా వెనక్కి తీసుకున్నటువంటి జీవుడు జన్మ పరంపరాగతంగా వస్తున్నటువంటి కర్మ వాసనలను భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వలన తమ యొక్క పుణ్యపాప సంచయమైనటువంటి యొక్క కర్మదేహంలో ఈ పాపాలనన్నింటినీ కూడా అగ్నిలో ఏ విధంగా అయితే వేసిన ప్రతి వస్తువు కాలిపోతుందో ఆ విధంగా శ్రీమన్నారాయణుని భజన చేసి ఆయన యొక్క దివ్యనామాన్ని సంకీర్తన చేసి వాడు పాప రాసినంతా కూడా ధ్వంసం చేసుకుని భగవంతుని యొక్క పాద పద్మములను చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు దాన్ని ముక్తి అంటాడు చిట్ట చివరిది వచ్చేసి ఆశ్రయము పదవది ఈ తొమ్మిదింటి యొక్క ఫలితమే పదవది ఈ ఆశ్రయం అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉన్నటువంటి భగవంతుడు ఏమి చేస్తూ ఉంటాడు ఆయన చేసేటువంటి సృష్టి స్థితి లయములకే ఈ మూడింటికే ఆశ్రయము అని పేరు పునరావృత్తి రహితమైనటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి వైకుంఠ పదము భగవంతుడు ఉన్నటువంటి స్థానానికే ఆశ్రయము అంటారు ఈ తొమ్మిది ధర్మాలను ఎవడైతే పాటిస్తాడో తొమ్మిది ధర్మాలను గురించి ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి పదవ ధర్మము సునాయాసంగా వచ్చేస్తుందని సుకుడు పరీక్షతో చెబుతూ ఈ ఆశ్రయం అనేటువంటి దాన్ని బ్రహ్మ అనేటువంటి శబ్దముతో చెప్తాడు దాన్నే పరబ్రహ్మము అని చెప్పనంటారు ఈ బ్రహ్మ శబ్దముతో చెప్పినప్పుడు దానికి ఆత్మను కూడా జోడిస్తారు ఎలా ఉంటుందంటే ఈ ఆత్మ మూడు రకాలుగా ఉంటుంది ఆధ్యాత్మికము ఆది దైవికము ఆది భౌతికము అనేటువంటి మూడు స్థితులలో ఆత్మ మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఆధ్యాత్మికము అంటే నేత్రము సూర్యుడు మొదలైనటువంటి గోళములతో చూసేందుకు ఆ విధమైనటువంటి కూడా కనిపిస్తాయి వాటిని ఆధ్యాత్మికము అంటారు రెండవది వచ్చేసి ఆది దైవికము ఆది దైవికము అంటే నేత్రము కలిగి ఉన్నటువంటి జీవుడు ఏదైనా ఒక వస్తువును చూడడాన్ని ఆది దైవికము అంటారు మూడోది వచ్చేసి ఆది భౌతికము ఈ కళ్ళతో ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని వస్తువులను గుర్తించడాన్ని ఆది భౌతికము అని అంటారు ఈ విధంగా ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికమనేటువంటి ఈ మూడిటి యొక్క సంగమాన్నే త్రిపుటి అని చెప్పేసి శ్రీమన్నారాయణుడు చెప్పారు చెబుతూ ఆయన ఒక మాట కూడా చెప్పారు ఈ మూడింటిలో చూసేవాడు చూడబడేటువంటి వస్తువు చూస్తున్నటువంటి నేత్రములు ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా మిగతా రెడ్డి నిష్ప్రయోజనమేనాయనా అని చెప్పేసి శ్రీమన్నారాయణుడు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికమనేటువంటి మూడు రకములైనటువంటి ఆత్మశబ్దముతో కలిగినటువంటి వాడి చేత ఆయనే ఈ సృష్టిని ఒక్కొక్కసారి లీలామానుష వేషధార్యై లీలగా అతను సృష్టిస్తాడు తనే లీలగా సృష్టించేటువంటి సమయంలో బ్రహ్మరూపాన్ని దాల్స్తాడు పోషణము చేస్తాడు శ్రీ మహావిష్ణువుగా ఉండి ఈ యొక్క సృష్టినంతా కూడా తనే పోషిస్తాడు చిట్ట చివరిలో లయము చేయాలి అని అనుకున్నప్పుడు పరమేశ్వరుని యొక్క హృదయములో చేరి సృష్టినంతా కూడా లయము చేసి తనలో లీనం చేసుకుంటాడు అప్పుడే ప్రళయం వచ్చేస్తుంది అని చెప్పేసి సుకుడు పరీక్ష మహారాజుతో చెప్పి ఇదే నాయన భగవంతుని యొక్క మాయ అంటే అని చెప్పేసి పరీక్షితుకు చెప్పాడు చెప్పేసరికి పరీక్షిత్ మహారాజు యొక్క కళ్ళు చెమ్మగిల్లిపోతాయి స్వామి నిజానికి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి పది లక్షణాలు గురించి చెప్పారు నాలుగు శ్లోకాల గురించి చెప్పారు ఈ భగవంతుని యొక్క తత్వాన్ని వింటూ ఉంటే నాకు ఒక్క క్షణము కూడా వృధా చెయ్యాలి మనసులో ఏ విధమైన భావం కలగడం లేదు ఎందుకంటే హరికథలు వినకుండా అనేకమైనటువంటి వ్యర్థ ప్రలాపముల చేత ఈ సృష్టిలో ఉన్నటువంటి నరుడు ఏ ఒక్క క్షణము వేరు దూరము చేసుకున్నప్పటికీ కూడా ఏ ఒక్క క్షణానైనా వాడు వృథా చేసుకున్నప్పటికీ కూడా వాడు భగవంతుని యొక్క దివ్య పాద పద్మాలను చేరుకోవడానికి కొన్ని వేల మైళ్ళ దూరంలో పడిపోతాడయ్యా పునరావృతి రహితమైనటువంటి శ్రీ వైకుంఠాన్ని చేరుకోలేక వాడు నరక కూపంలో పడి అనేక నరకయాత్రలను అనుభవిస్తారు స్వామి నన్ను అనుగ్రహించవయ్యా ఇంకా గొప్ప గొప్ప విశేషాలన్నీ కూడా చెప్పండి ఆ విరాటు స్వరూపుని యొక్క స్వరూపం ఎలా ఉంటుందో ప్రళయం సంభవించినప్పుడు శ్రీ మహావిష్ణువు పెద్ద బ్రహ్మాండాన్ని సృష్టించారు అన్నారు ఆ మరి ఆ బ్రహ్మాండంలో నుంచి ఆయన ఏ అవతారాలు స్వీకరించారు సృష్టిని ఎలా చేశారు ఇంద్రియాలను ఎలా సృష్టించారు తన్మాత్రలు ఎలా సృష్టించబడ్డాయి ఈ విషయాలన్నీ కూడా చెప్పమంటే సుఖమహర్షి పరీక్షిత్తు అంటున్నారు నాయన శ్రీ మహావిష్ణువు విష్ణువు అంతా కూడా ఈ యొక్క లోకాలన్నింటినీ కూడా సృష్టించాలి అని అనుకున్నాడు అనుకున్నప్పుడు మొట్టమొదటగా ప్రళయం సంభవించింది ఆ ప్రళయం సంభవించినప్పుడు ఆయన యోగ నిద్రలో ఉన్నటువంటి వాడై యోగ నిద్రలో చాలా కొన్ని వేల సంవత్సరాలు యోగ నిద్రలో ఉన్న తర్వాత అప్పుడు సృష్టి చెయ్యాలి అనేటువంటి భావన చేత ముందుగా పవిత్రమైనటువంటి జలాలను సృష్టించాడు ఆ పవిత్రమైనటువంటి జలాలను సృష్టించిన తర్వాత భూమిని సృష్టించాడు ఆ తర్వాత వచ్చేసి వాయువును సృష్టించాడు అగ్నిని సృష్టించాడు జలములు విధంగా పృథివీ ఆపహ తేజో వాయువు ఆకాశ వీటన్నిటిని కూడా సృష్టించాడయ్యా ఆ సృష్టి క్రమం ఎలా ఉంటుందో చెబుతారు విను అని చెప్పేసి నారాయణుడు విరాట్ స్వరూపుడిగా ఎలా వచ్చాడనేటువంటిది అని చెప్తున్నాడు మొట్టమొదటిగా శ్రీమన్ నారాయణుడు యొక్క సృష్టి క్రమం చేసేదానికంటే ముందుగా ఒక పెద్ద బ్రహ్మాండం వలె వెయ్యి సంవత్సరాలు అగుపించాడు ఆ బ్రహ్మాండము లోపల నుంచే భగవంతుడు సృష్టి చేయడం అనేటువంటిది మొదలుపెట్టాడు ఆ బ్రహ్మాండములో నుంచి కొంత శక్తిని బయటికి తీసి ముందుగా ఆయన ఏం చేశారయ్యా అంటే ముఖాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ ముఖానికి అగ్నిని అధిదేవతగా చేశాడు అగ్నిని అధిదేవతగా చేసినటువంటి కారణం చేత ఆ ముఖము మాట్లాడాలి అని అనిపించింది ఆ తర్వాత ఈ యొక్క విరాట్ పురుషుడు ఈ లోకాలన్నింటినీ కూడా చూడాలి అని అనుకున్నాడు వెంటనే కళ్ళు పుట్టుకొని వచ్చేసాయి ఆ కళ్ళకు సూర్యుని అధిదేవతగా పెట్టాడు ఆ తర్వాత విరాట్ పురుషుడు మాట్లాడాలి అని అనుకున్నాడు వెంటనే దౌడలు నాలుక పుట్టుకొని వచ్చేశాయి అప్పుడు వాక్కుకు అగ్ని అధిదేవతగా వచ్చి వాయువుతో కూడిపోయాడు ఆ తర్వాత విరాట్ పురుషుని అనేక మంది మునులు స్థుతులు చేయడం మొదలుపెట్టారు స్థుతులు చేయడం మొదలుపెట్టేసరికి వారి యొక్క స్థుతులన్నీ కూడా వినాలి అని అనుకున్నాడు వెంటనే దిక్కులకు అధిదేవతలైనటువంటి యొక్క దిక్కుల చేత శ్రవణేంద్రియాలు చెవులు పుట్టుకొని వచ్చేశాయి ఆ తర్వాత వాయు అధిదేవతగా కలిగినటువంటి చర్మం పుట్టుకొని వచ్చింది ఇవన్నీ కూడా బ్రహ్మాండము లోపల ఉన్నటువంటి శ్రీ మహావిష్ణు యొక్క శక్తి నుంచే ఒక్కొక్కటి పుట్టుకొని వస్తున్నాయి ఆ తర్వాత ముఖమంతా కూడా ఏర్పడిన తర్వాత ఆ విరాట్ పురుషుని యొక్క చర్మం నుంచి బాహువులు ఎందుకయ్యా అంటే ఏదైనా ఒక పని చేయాలంటే శక్తి కావాలి మరి శక్తి ఎక్కడి నుంచి వస్తుందాయా అంటే విరాట్ పురుషుని యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి ఆకాశము నుంచి శక్తి పుట్టుకొని వచ్చింది ఏ ఓజస్సు వేగ సామర్థ్యము మరియు బలము అని చెప్పనంటారు ఆ బలం వచ్చేసి దానికి ఇంద్రుడు అధిదేవతగా కలిగి చేతులకు సత్తువ వచ్చేసింది ఈ విరాట్ పురుషుడు తను ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడికి స్వేచ్ఛగా వెళ్ళడానికి అనుకూలంగా కాళ్ళు పుట్టుకొని వచ్చాయి ఆ కాళ్లకు శ్రీ మహావిష్ణువును అధిదేవతగా చేశాడు ఆ తర్వాత విరాట్ పురుషుడికి జఠరాగ్ని దీపించింది వెంటనే జఠరాగ్ని దీపించగానే నాలుకలో నుంచి జలములు పుట్టుకొని వచ్చేసాయి ఎలా అంటే వరుణుడు దానికి అధిదేవతగా వచ్చేసాడు జటరాజ్ని పుట్టుకొని వచ్చినప్పుడు విరాట్ పురుషునికి ఆకలి దప్పులు అనేటువంటివి ఏర్పడ్డాయి ఆకలి దప్పులు ఏర్పడినప్పుడు వాటిని తీసుకోవడానికి నోరు ప్రధానం కాబట్టి అందులో వాయువును మరియు జలములను అధిదేవతగా చేసి నోటి ద్వారా ఆహారాన్ని తీసుకునేటట్లుగా చేశాడు ఆ తర్వాత విరాట్ పురుషుని యొక్క హృదయము ఆలోచనలో పడిపోయింది ఆలోచనలో పడినప్పుడు ఆ హృదయంలో మనస్సు మరియు కాముడు అనేటువంటి వాడు పుట్టాడు మనస్సుకు అధిదేవతగా చంద్రుని పెట్టాడు కాముడికి అధిదేవతగా మన్మధుని సృష్టించాడు ఆ తర్వాత విరాట్ పురుషుని యొక్క మూత్రము మరియు మలస్థానములలో ఈ యొక్క విశ్వమంతా కూడా సృష్టి చేయాలి కాబట్టి మూత్రస్థానానికి ప్రజాపతిని అధిదేవతగా పెట్టాడు మలస్థానానికి వచ్చేసి మిత్రుడిని మరియు వాయువుని అధిదేవతగా పెట్టి శరీరంలోనికి తీసుకున్నటువంటి దివ్యమైనటువంటి ఆహారంలో వ్యర్థ పదార్థాలను వాయువును ఆ యొక్క అప అపాన వాయువు అని చెప్పనంటారు పాయువు అని చెప్పనంట ఉపస్థానం అని చెప్పనంటారు ఆ విధంగా పోయేటట్టుగా ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఈ జటరాగ్ని దీపించినప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఆహారము అరగడానికి ఆహారం లోపల పచనము కావడానికి ఉదరము లోపల పేగులు నాడీ మండలము యొక్క వ్యవస్థనంతా కూడా ఏర్పాటు చేసి ఆ లోపల జలముల కోసమని చెప్పేసి సముద్రాలను నదులను లోపలికి చొప్పింపజేశాడు ఆ తర్వాత నాభిస్థానాన్ని ఏర్పాటు చేశాడు ఇది చాలా ప్రధానమైనటువంటిది ఎందుకంటే జీవుడు ఒక దేహం వదలి మరి ఒక దేహానికి వదిలిపోవాలి అని అన్నప్పుడు ఆ నాభిస్థానం ద్వారా వాడు ఒక దేహం నుంచి మరి యొక్క దేహానికి వెళ్ళిపోతాడు అందుకే పాయువు ఉపస్థ ఈ రెండు కూడా నాభిస్థానాన్ని అంటుకొని ఉంటాయి ఎప్పుడైతే జీవుడి యొక్క శరీరాన్ని వదిలి అవతలికి వెళ్ళిపోతాడో వెంటనే ఆ యొక్క నాభిస్థానం ద్వారా వాడి యొక్క ప్రాణము వేరొక జీవిలోనికి వెళ్ళిపోతుంది ఆ విధంగా ఆ యొక్క జీవుడికి మరియు ఈ పంచేంద్రియాలతో తయారు చేయనటువంటి చేసినటువంటి పంచభూతాలతో తయారు చేయబడినటువంటి దేహము రెండూ విడిపోవడం కేవలము ఆ యొక్క నాభిస్థానం నుంచే విడబడతాయని చెప్పేసి విరాట్ పురుషుడు చెప్పాడు ఆ తర్వాత ఆ భగవంతుడి యొక్క ముఖము నుంచి బ్రాహ్మణులు పుట్టుకొని వచ్చారు క్షత్రియులు భుజముల నుంచి పుట్టుకొని వచ్చారు వైశ్యులు వచ్చేసి ఊరువుల నుంచి పుట్టుకొని వచ్చారు మిగిలినటువంటి జాతులన్నీ కూడా ఆయన యొక్క పాదముల నుంచి పుట్టుకొని వచ్చాయి బ్రాహ్మణుడు వేదాధ్యయనానికి అర్హుడు కాబట్టి నిరంతరం వేదాధ్యయనం చేసి ఆయనను స్థుతించడానికి అనుకూలంగా ఆ బ్రాహ్మణుల కూడా ముఖం నుంచి పుట్టించారు మరి ఆ బ్రాహ్మణులు వేదాధ్యయనం చేస్తూ ఉంటే వారిని ఎవరైనా ఇబ్బంది పెడతారేమో అని చెప్పేసి వారిని రక్షించడానికి క్షత్రులను బాహువుల నుంచి పుట్టించాడు గో సంరక్షణ మరియు వర్తక వాణిజ్యములన్నీ కూడా చేసి ప్రజలకు అన్ని వస్తువులు చేరు చేరువగా అందుబాటులో ఉండేటట్లుగా చేసేందుకు వయసులను సృష్టించి వీరికందరికీ సేవ చేసేందుకోసమని చెప్పేసి మిగతా జాతులందరినీ కూడా శ్రీ మహావిష్ణువు సృష్టించాడు అంతేకాదు ఆ శ్రీ మహావిష్ణువు తనలో అనంతమైనటువంటి శక్తి చేత ఆకాశాన్ని సృష్టించాడు ఆకాశం నుంచి శబ్దం పుట్టింది అంతేకాదు శ్రీ మహావిష్ణువు యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి శక్తి చేత ప్రాణాలను కూడా సృష్టించాడు అందుకే ఈ ప్రాణాలు అనేటువంటివి జీవులకందరికీ కూడా శక్తిగా మారిపోయినాయి ఆకాశము నుంచి వాయువు పుట్టుకొని వచ్చింది వాయువు నుంచి అగ్ని పుట్టుకొని వచ్చింది అగ్ని నుంచి జలం పుట్టింది జలం నుంచి ఈ విధంగా భూమి అనేటువంటిది పుట్టుకొని వచ్చేసింది ఈ విధంగా పంచభూతాలు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క విరాట్ స్వరూపంలో నుంచే పుట్టుకొని వచ్చాయి అంతేకాకుండా ఈ విధంగా ఉన్నటువంటి విరాట్ పురుషుని యొక్క దివ్యమైనటువంటి దేహంలో ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క దేవతను అధిదేవతగా పెట్టాడు ఆయన యొక్క సాత్విక స్వరూపం నుంచి దేవతలు ఇంద్రుడు మనస్సు పుట్టుకొని వచ్చేశాయి రాజసిక శక్తి నుంచి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా పుట్టుకొని వచ్చేసాయి తామసిక శక్తి నుంచి శూద్రులు మరియు అనేకమైనటువంటి తన్మాత్రలు ఇవన్నీ కూడా పుట్టుకొని అని చెప్పేసి సుగుడు పరీక్షణ మహారాజుతో చెప్పాడు ఇది దివ్యమైనటువంటి విరాట్ పురుషుని యొక్క శరీరం ఇదియే ఆయన యొక్క తత్వము అని చెప్పని అంటారయ్యా ఈ తత్వాన్ని గూర్చి ఎవడైతే తెలుసుకుంటాడో వాడి యొక్క సర్వ పాపములన్నీ కూడా పటాపంచలైపోతాయి అంతేకాదు వాడికి అన్ని మంగళములే జరుగుతాయని చెప్పేసి సుకుడు పరీక్షణ మహారాజుతో చెప్పాడు అంత దివ్యమైనటువంటిదే శ్రీ మహావిష్ణువు యొక్క తత్వస్వరూపం అని చెప్పేసి చెప్పాడు చెప్పడమే కాదు ఒకనొకప్పుడు శ్రీమన్నారాయణుడే బ్రహ్మదేవుడికి యొక్క తత్వాన్ని గురించి చెప్పాడయ్యా ఆ రోజు బ్రహ్మదేవుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు వైకుంఠంతో సహా దర్శనమిచ్చి ఈ తాత్వికమైనటువంటి విరాట్ స్వరూపాన్ని దర్శనం చేయించాడు దర్శనం చేయించినటువంటి కారణం చేత బ్రహ్మకు పట్టినటువంటి అజ్ఞానమంతా కూడా తొలగిపోయి ఆ తర్వాత వైకుంఠుడు అంతర్ధానమి చెందాడు అని చెప్పేసి సుకుడు పరీక్షిణి మహారాజుతో చెప్పాడు అప్పుడు బ్రహ్మదేవుడు తన యొక్క అజ్ఞానమంతా తొలగిపోగా సృష్టి చెయ్యాలి అని చెప్పేసి మనసులో సంకల్పించాడు సంకల్పించుకొని ఒకరోజు బ్రహ్మదేవుడు చక్కగా ఆచమనం చేశాడు పంచ జ్ఞానేంద్రియాలు పంచ అన్నింటినీ కూడా తను అధీనంలో ఉంచుకొని అష్టాంగ యోగ సిద్ధుడై చక్కగా తపస్సు చేసి ఈ సృష్టిని సృష్టించాలి అని అనుకున్నాడు ఆయనకేం బోధపడలేదు ఎలా చేయాలి సృష్టి భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే కనీసము ఒక గడ్డి పోచ కూడా ఈ భూమి మీద కదలదే మరి అలాంటి నేను ఎలా సృష్టి చేయాలని చెప్పేసి ఆలోచించినటువంటి వాడై అష్టాంగ యోగ సిద్ధి కలిగినటువంటి బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుని గురించి నూరు సంవత్సరాలు తపస్సు చేశాడు తపస్సు చేస్తే ఆయన తపస్సుకు ఫలితంగా భగవంతుడే ఆయనకు సృష్టి చేసేటువంటి గొప్ప శక్తిని ప్రసాదించాడు ప్రసాదించి నాయనా బ్రహ్మదేవా నీకు సృష్టి చేసేటువంటి శక్తిని ఇస్తున్నాను నువ్వు ఇక సృష్టిని చెయ్యి అని చెప్పేసి అని అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు భగవంతుని యొక్క అనుజ్ఞ మేరకు ఒకరోజు చక్కగా సంధ్యావందనం చేసుకున్నటువంటి వాడై ఆచరణం చేసి లోక కళ్యాణార్థమై మరలా ఒక రోజంతా కూడా ధ్యానమగ్నంలో ఉన్నాడు అప్పుడు ఆయన ధ్యానమగ్నంలో ఉన్నప్పుడు ఆయన మనస్సులో నుంచి అస్ఖలిత బ్రహ్మచారులు మహా తేజస్సు కలిగినటువంటి వారు యోగ మార్గంలో నడిచేటువంటి వారు నిరంతరము కూడా వేదాలను శ్రవణం చేసేటువంటి వారు వేదములను పఠించేటువంటి వారైనటువంటి సనకుడు సనందుడు సనత్కుమారుడు అనేటువంటి నలుగురు కుమారులు పుట్టుకొని వచ్చేశారు ఆ విధంగా భగవంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వలన బ్రహ్మదేవుడు ఇంతమందిని సృష్టించాడు మరి ఇతకు పూర్వమే ఆ యొక్క విరాట్ పురుషుని యొక్క అనేకమైనటువంటి భాగముల నుంచి పంచ కర్మేంద్రియాలు పుట్టాయి పంచ జ్ఞానేంద్రియాలు పుట్టాయి పంచ తన్మాత్రలు పుట్టాయి ప్రకృతి పురుషుడు అహంకారము మహత్తత్వము ఓజస్సు వేగ సామర్థ్యము బలము ఇత్యాదులన్నీ కూడా పుట్టుకొని వచ్చేసాయి పుట్టుకొని వచ్చినటువంటి కూడా ఈ విరాట్ పురుషుని నుంచి వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఆ యొక్క సకల దేవతలు సకల తన్మాతలు సకల భూతములు అన్నీ కూడా పుట్టుకొని వచ్చాయే కానీ ఇవన్నీ కూడా సృష్టి చేయలేకపోయాయి ఎలా అయిందయ్యా అని చెప్పేసి ఒక్కసారిగా ఆ తన్మాత్రలు భూతాలు కర్మేంద్రియాలు అన్నీ కూడా శ్రీ మహావిష్ణువుని గూర్చి స్తోత్రం చేశాయి ఎందుకంటే మనము కూడా లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారు ఒక గృహం నిర్మించాలి అని అనుకున్నప్పుడు గృహ నిర్మాణానికి అవసరమైనటువంటి సాధనాలన్నింటినీ కూడా మనం సమకూర్చుకుంటాం రాళ్ళు సమకూర్చుకుంటాం ఇసుక సమకూర్చుకుంటాం సిమెంటు సమకూర్చుకుంటాం పనిముట్లను సమకూర్చుకుంటాం జలాన్ని సమకూర్చుకుంటాం మరి ఇవన్నీ అక్కడ వచ్చి చేరిన కారణం చేత గృహ నిర్మాణం పూర్తవుతుందా పనివాళ్ళు రావాలి వాటిని క్రమ పద్ధతిలో నిర్మాణం చేస్తే తప్ప గృహ నిర్మాణం అనేటువంటిది పూర్తి కాదు కాబట్టి నివాస యోగ్యము కాదు కాబట్టి ఈ విధంగా వీటిని అన్నింటినీ సృష్టించినటువంటి విరాట్ పురుషుడు వీటిని అన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో కలపాలి అని చెప్పేసి మనసులో సంకల్పించుకున్నాడు తత్కారణం చేత అవన్నీ కూడా శ్రీ మహావిష్ణువును గూడ్చి తపస్సు చేస్తే వాటి యొక్క తపస్సుకు మెచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ ఇరవై ఏడు తత్వాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఎక్కడెక్కడ ఏ ఏ ఇంద్రియం ఉండాలి ఏ ఇంద్రియానికి ఎవరు అధిదేవతగా ఉండాలి శబ్దము ఆకాశం నుంచి శబ్దం పుట్టింది కాబట్టి శబ్దానికి వాయువుని అధిదేవతగా ఏర్పాటు చేశాడు ఆ తర్వాత జలములకు వరుణిని అధిదేవతగా పెట్టాడు అగ్నికి సూర్యుని అధిదేవతగా పెట్టాడు ఆ తర్వాత తేజస్సుకు కూడా సూర్యుని అధిదేవతగా పెట్టాడు పృథ్వీకి శబ్ద స్పరిశ రూపరస గంధములు అనేటువంటివి ఐదు లక్షణాలు కలిగి ఉండేటట్టుగా శ్రీ మహావిష్ణువే ఏర్పాటు చేశాడు అంత గొప్పదైనటువంటి భగవంతుని యొక్క విరాట్ స్వరూపములు ఆయన మనసులో తలుచుకున్నటువంటి వాడై సనక సనందన సనత్ సనత్ సనత్సుజాతులు అనేటువంటి నలుగురు కుమారులను సృష్టించాడు సృష్టించి ఆ పిల్లలను ఓ రోజు దగ్గర పిలిచారు నాయనలారా నేను సృష్టి చేయాలి అని చెప్పేసి అనుకున్నాను ఈ సృష్టి చేయాలి అని అనుకున్నప్పుడు మీరు నలుగురు పుట్టుకొని వచ్చేసారు కాబట్టి మీరు ఈ లోకాలన్నింటినీ సృష్టి చేయండి అంటే వాళ్ళు బ్రహ్మ మానసపుత్రులు నిరంతరము కూడా నారాయణ నామస్మరణ నారాయణ భజన చేసేటువంటి వారు అయినటువంటి కారణం చేత తండ్రి పలుకుతున్నటువంటి మాటలు విని అపహాస్యం చేశారు నవ్వారు ఆయన కోపం వచ్చేసింది అవురా తండ్రిని నేను చెప్తే మీరు నన్ను ధిక్కరిస్తున్నారంటే అప్పుడు ఆ నలుగురు కుమారులు బ్రహ్మదేవునితో అంటారు నాయన మీరు చెబుతున్నారు కానీ మేము నిరంతరం కూడా నారాయణ సేవలో నిమగ్నమై ఉన్నాం సంసారం అనేటువంటి వ్యామోహంలో ఆ సముద్రంలో మేము పడిపోం మేము తపస్సులు చేసుకుంటూ నారాయణామ సంకీర్తన చేసుకుంటూ ఇలాగే మా జీవితాన్ని వెలిబుస్తాం చివరికి నారాయణలోనే ఐక్యమైపోతాం మాకు ఈ సంసారమనేటువంటి ఉత్సు వద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ విధంగా పోయేసరికి బ్రహ్మదేవుడికి కోపం వచ్చేస్తుంది కళ్ళు ఎర్రగా అయిపోతాయి కనుబొమ్మలు ముడేస్తాడు ముడివేయడమే కాదు అక్కడి నుంచి ఆ క్రోధంలోంచి ఎరుపు నీలం రంగులో ఉన్నటువంటి నీలలోహితుడైనటువంటి ఒకడు పుట్టుకొని వచ్చేస్తాడు ఆ పుట్టుకొని వచ్చినటువంటి వాడే రోదనము చేస్తూ గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నటువంటి వాడు వలె రోదనం చేస్తూ వాడు నీలలోహితుడు పుట్టుకొని వచ్చేసాడు పుట్టుకొని వచ్చి బ్రహ్మదేవునితో తండ్రి నేనెవరు నా పుట్టుకకు కారణమేమి నేనేం చెయ్యాలని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ నీలలోహితుని చూసి నాయన నీవు నీలలోహితమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడివి నువ్వు రోదనము చేస్తూ పుట్టావు కాబట్టి నీకు రుద్రుడు అని చెప్పేసి నామకరణం చేస్తున్నాను అని చెప్పేసి వాడికి రుద్రుడు అని బ్రహ్మదేవుడు పేరు పెట్టాడు నేనేం చేయాలని అడిగాడు నేను ఎక్కడ ఉండాలని అడిగాడు నీకు ఉండడానికి నేను పదకొండు స్థానాలు ఏర్పాటు చేస్తున్నాను మనస్సు చంద్రుడు ప్రాణము తపస్సు పంచేంద్రియాలు ఇవన్నీ కూడా నీకు స్థానాలుగా ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి ఈ స్థానాల్లోను ఉండి అందరినీ కూడా అవసరమైనటువంటి సమయంలో ఉద్రేకపరిచేటట్టుగా చేసేటువంటి శక్తి నీకు ప్రసాదిస్తున్నాను ఈ రోజు నుంచి నేను పదకొండు రుద్రులుగా నిన్నందరూ కూడా సేవిస్తారు మిమ్మల్ని ఏకాదశి రుద్రులుగా లోకంలో కీర్తించబడతారు అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఏకాదశి రుద్రులను సృష్టించాడు మరి సృష్టించిన తర్వాత మేమేం చేయాలి తండ్రి మీరు ఈ యొక్క సృష్టి చేయాలని ఆయన వివిధ జాతులను మీరు సృష్టించండి అంటే మరి సృష్టి చేయాలంటే పురుషుడున్నాడు ప్రకృతి కావాలి కాబట్టి మీకు పదకొండు మంది భార్యలను ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్యను సృష్టిస్తున్నానని చెప్పేసి ఏకాదశి రుద్రులకు పదకొండు మంది భార్యలను కూడా సృష్టించి మీరు సంతోషంగా సంసారం చేసుకుంటూ ఈ లోకాలను అన్నింటినీ కూడా మీ యొక్క సంతానం చేత వృద్ధి చెందించండి లోకాలన్నీ నిండిపోయేటట్టుగా సృష్టి చేయండి అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఆదేశిస్తాడు ఆయన ఆదేశం మేరకు ఈ యొక్క ఏకాదశి రుద్రుడు వారి భార్యలతో కలిసి రుద్ర గణాలను వేలకు వేలుగా రుద్రగణాలను సృష్టిస్తారు సృష్టించేసరికి ఆ రుద్రగణాలు పుట్టినటువంటి వారు భయంకర ఆకారం కలిగినటువంటి వారు తీవ్రమైనటువంటి అగ్నిజ్వాలలు వెలుగొందేటట్లుగా ఉన్నటువంటి నాలుకల చేత ఈ సృష్టినంతా కూడా వారు మింగివేయడం మొదలుపెట్టేశారు బ్రహ్మదేవుడికి దిక్కు దోచలేదు అవురా ఈ లోకాలు సృష్టి చేయండి అని మిమ్మల్ని పంపిస్తే ఉన్నటువంటి లోకాన్ని మింగి వేసేస్తున్నారే నేను చేసినటువంటి యొక్క పని వ్యర్థమైపోతుంది చెప్పేసి వెంటనే ఆ రుద్రగణాలను వెనక్కి పిలిచాడు నాయనలారా మీరు చేయవలసినటువంటి పని ఇది కాదు ఇంకా చేసినంత వరకు చాలు మీకు ఒక ఉపాయం చెప్తానని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఇక్కడ నుంచి నేరుగా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేయండి కొంత దూరం పోయేసరికి మీకు దివ్యమైనటువంటి ఒక ఆశ్రమం కనిపిస్తుంది ఆ ఆశ్రమంలో శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేయండి మీకు ముక్తి వస్తుంది అని చెప్పేసి చెప్పేసరికి ఆ ఏకాదశ రుద్రులు రుద్రగణాలందరూ కూడా బ్రహ్మదేవుని యొక్క మాటపైన గౌరవం చేత ఉత్తరదిక్కుగా వెళ్ళి తపస్సు చేసుకుని భగవంతుల్లో ఐక్యమైపోయారు ఆ తర్వాత బ్రహ్మదేవుడికి ఆలోచనలో పడ్డాడు ఇంతమంది రుద్ర రుద్రగణాలను సృష్టించారు సృష్టి మాత్రం పెరగలేదు ఉన్న సృష్టిని కాస్త వీళ్ళు తినేశారు ఎలా చేయాలని చెప్పేసి ఆలోచనలో పడ్డాడు బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ తనతో సమానమైనటువంటి తనతో తపశ్శక్తి సమానమైనటువంటి పదకొండు మంది మునులను సృష్టించారు ఆయనే బొటన నుంచి దక్షుని పుట్టించాడు తొడ నుంచి నారదుని పుట్టించాడు చర్మం నుంచి భృగును పుట్టించాడు ప్రాణముల నుంచి వశిష్ఠుని పుట్టించాడు అంతేకాకుండా ఆ యొక్క నాభిస్థానం నుంచి పులహుడిని పుట్టించాడు కర్ణముల నుంచి పులస్థుని పుట్టించాడు ముఖము నుంచి ఆ క్రతువును పుట్టించాడు కన్నుల నుంచి అత్రి మహర్షిని పుట్టించాడు ఈ విధంగా పది మంది మహర్షులు వీరిని ప్రజాపతులు అని చెప్పనంటారు ఇంతమందిని పది మందిని తనతో తమ సమానమైనటువంటి తపశక్తి కలిగినటువంటి ఇంతమందిని సృష్టించాడు కుడి స్థనము నుంచి ధర్మాన్ని పుట్టించాడు వెన్ను నుంచి అధర్మాన్ని మృత్యువును కూడా బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు ఆ తరువాత ముఖం నుంచి సరస్వతిని పుట్టించాడు కనుబొమ్మల మధ్యలో నుంచి క్రోధాన్ని పుట్టించాడు నా నోట్లో నుంచి ఇక పెదవుల మధ్య నుంచి వాక్కును సృష్టించాడు ఇన్ని చేసినటువంటి ఆ యొక్క బ్రహ్మదేవుడు ఈ విధంగా సృష్టి చేసి తన యొక్క ప్రజాపతులైనటువంటి తన యొక్క కుమారులందరినీ కూడా దగ్గర పిలిచాడు పిలిచి ముఖమును అందరికీ చెప్తున్నాడు మీ వ్యవస్థ అంతా కూడా మీరు సృష్టి చేయాలి ఈ యొక్క భూతలములో పైతలములు అన్ని చోట్ల కూడా మీరు సృష్టిని విపరీతంగా ప్రజాపతులు కాబట్టి పెంచండి అని చెప్పేసి కుమారులను ఆదేశించాడు ఆదేశించిన తోడనే తను ముఖము నుంచి పుట్టినటువంటి సరస్వతీదేవిని చూసి బ్రహ్మదేవుడు మోహించాడు మోహించి ఆమె వెంటబడ్డాడు పడేసరికి తన కుమారులైనటువంటి పది మంది మహర్షులు అంటున్నారు మరీచి వీళ్ళందరూ కూడా ఏమి స్వామి నీవు సృష్టించినటువంటి సరస్వతీదేవి సాక్షాత్తుగా నీకు కూతురుతో సమానమే మీరే ఆమెను కామంతో వెంటాడతారా మీకు ఇది ధర్మమేనా అని చెప్పేసి తండ్రిని నిలదీస్తే కొడుకు నాకు చెప్పేంతటి వాళ్ళు అయ్యారు కదా అని చెప్పేసి తన తప్పు తెలుసుకున్నటువంటి వాడై సిగ్గుతో తల వంచుకొని దిక్కులంతా కూడా చూస్తూ ఉండగా అతని యొక్క శరీరాన్ని త్యజించాడు వదిలిపెట్టేశాడు ఆ విధంగా శరీరాన్ని వదిలిపెట్టినటువంటి బ్రహ్మదేవుని దిక్కులన్నీ కూడా చుట్టుకొని పోయాయి అప్పుడు ఆయన యొక్క శరీరంలో నుంచి చీకటి మరియు మంచు కూడా పుట్టుకొని వచ్చేశాయి ఆ తర్వాత మళ్ళీ ఆయన ఒక కొత్త దేహాన్ని స్వీకరించాడు ఆ విధంగా కొత్త దేహాన్ని స్వీకరించినటువంటి బ్రహ్మదేవుడు నానాజాతి వర్ణాలన్నింటినీ కూడా సృష్టించాడు ఈ సృష్టిలో పిపీలికాది బ్రహ్మ ఉన్నటువంటి అనేక జీవులనందరినీ కూడా సృష్టించాడు కుడి ముఖం నుంచి ఋగ్వేదాన్ని సృష్టించాడు ముఖం నుంచి యజుర్వేదాన్ని సృష్టించాడు పశ్చిమ ముఖం నుంచి సామవేదాన్ని దా ముఖం నుంచి అధర్వణ వేదాన్ని కూడా సృష్టించి ఈ వేదాలన్నింటినీ కూడా క్రమ పద్ధతిలో అందరూ అధ్యయనం చేయడానికి వీలుగా ఋగ్ యజు సామ అధర్వణ వేదాలు యజ్ఞయాగాది క్రతువులు కూడా చక్కగా ఉండాలని చెప్పేసి హోత ఉద్గాత అధ్వరుడు ఈ విధంగా బ్రహ్మ అందరినీ కూడా హోమ కార్యక్రమాలు చక్కగా జరిగేటట్టుగా చేసి ఈ సృష్టినంతా కూడా విధాత కల్పారంభంలో చేశాడు మరి ఇంత సృష్టి చేసినటువంటి భగవంతుడు చాలా సంతోషంగా ఉండి నేను సృష్టి చేస్తున్నాను నా వలనే సృష్టి పెరిగింది అనేటువంటి మోహములో పడిపోయాడు మోహం వల్ల ఏమైంది ఆయనకు అంధకారం అంధం కళ్ళు నన్నెత్తికెక్కిపోయాయి అంధతామిశ్రమనేటువంటి వ్యామోహంలో పడిపోయాడు అంధతామిశ్రము కాస్త విశ్రమమైపోయి మనస్సు చిత్త విభ్రమానికి లోనైపోయింది దీన్ని అవిద్యాపంచకము అంటారు మోహము మహామోహము అంధతామిశ్రము విశ్రమము చిత్త విభ్రమము ఈ విభ్రమానికి లోనైనటువంటి బ్రహ్మదేవుడు నేను చేస్తున్న నా వలని ఇంత యొక్క వ్యవస్థ అంతా కూడా సృష్టి జరిగింది అని చెప్పేసి ఋషిగణాలన్నింటినీ కూడా నేను సృష్టించాను మంచి బలవంతులైనటువంటి ఋషులను మునులను అందరినీ కూడా సృష్టించాను ద్విపాదులను చతుష్పాదులను అన్నిటినీ కూడా సృష్టించానని చెప్పేసి వృక్షములను లతలను అన్నింటినీ నేనే సృష్టించాను పశువులను నేనే సృష్టించాను ఖేచరులు ఆకాశంలో తిరిగేటువంటి వారు భూమిపై తిరిగేటువంటి వారు జలములలో తిరిగేటువంటి వారు ఇంతమంది నేనే అనేటువంటి అజ్ఞానంలో పడిపోయాడు అజ్ఞానంలో పడిపోయేసరికి అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది అరే రేరే రే ఎంత తప్పు చేసినాను కదా అని చెప్పేసి మరలాత్రి అజ్ఞానంలో నుంచి బయటపడడానికి శ్రీమన్నారాయణ గురించి తపస్సు కూడా చేశాడు ఇంత సృష్టి చేశాడే కానీ సృష్టి చేసిన తర్వాత ఈ సృష్టి విస్తారం కాలేదు పిల్లలు పుట్టారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాడు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి సంతానం కలిగితే కదా వంశం వృద్ధి చెందేది మరి ఇక్కడ సంతానం వృద్ధి కాలేదు మరలా బ్రహ్మదేవుడు ఆలోచనలో పడ్డాడు అరే రే ఇంత ప్రజాపతులు ఇంతమందిని నేను సృష్టించానే ఇంత సృష్టి చేసిన తర్వాత నా సృష్టి పెరగకపోతే ఈ వ్యవస్థ అంతా ఏమైపోతుంది వీరితోనే ఆగిపోతుంది కదా అని చెప్పేసి ఆలోచనలో పడ్డాడు ఆలోచనలో పడినటువంటి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని గూర్చి తపస్సు చేశాడు తపస్సు చేసేసరికి అప్పుడు ఆయన శరీరం అనేటువంటిది రెండు భాగాలుగా మారిపోయి ఒక భాగం నుంచి స్వాయంభువుడు అనేటువంటి వాడు పుట్టుకొని వచ్చాడు మరి భాగం నుంచి శతరూప పుట్టుకొని వచ్చేసింది ఆ ఇద్దరినీ కూడా పిలిచి బ్రహ్మదేవుడు నాయన మీరిద్దరూ భార్యాభర్తలు స్వాయంభువ శతరూప మీరిద్దరూ భార్యాభర్తలు మీరు శ్రీమన్నారాయణుడి యొక్క మెప్పు అని చెప్పేసి యజ్ఞయాగాది క్రతువులు ఆరంభించండి అని బ్రహ్మదేవుడు వారిని ఆదేశిస్తాడు స్వాయంభువుడు కూడా బ్రహ్మదేవు నుంచి పుట్టినది బదులుగా శ్రీహరి సేవాపరాయణుడు నిరంతరం కూడా ఆ నారాయణ్ణి మనసులో ధ్యానించేటువంటి గొప్ప వైష్ణవ భక్తి సంపన్నుడు అలాంటి వాడు శతరూపతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేయమని బ్రహ్మదేవుడు ఆదేశిస్తాడు ఆదేశిస్తే స్వయంభూవుడు అంటాడు తండ్రి ఈ లోకములో ఎవరైనా సరే తండ్రి చెప్పినటువంటి ఆజ్ఞను తండ్రి ఏదైనా ఒక పని చెప్తే ఆ పని తూచా తప్పకుండా పాటించేటువంటి వాడు నారాయణుని యొక్క చరణ కమలములను సేవించినటువంటి వాడితో సమానమని చెప్పేసి ఆ స్వాయంభువ మనువు బ్రహ్మదేవుణ్ణి ఆ విధంగా ఆశీర్వాదం తీసుకున్నటువంటి వాడై ఆయనతో ఒక మాట అంటారు తండ్రి మీరు ఇప్పుడు చెప్పారు యజ్ఞయాగాది క్రతువులు చేయమని మరి యజ్ఞము కావాలంటే భూమి కావాలి ఆ భూమి ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు చూస్తే మొత్తము జలప్రళయంగా ఉంది ఈ జలప్రళయంగా ఉన్నప్పుడు జలములపైన మనము అగ్నిని వేర్చలేము యజ్ఞము చేయలేము నేనే కాదు నాతో పాటు ఉన్నటువంటి ఇంతమంది ఋషిగణాలందరూ కూడా కూర్చోవాలి మంత్రాలందరూ కూడా చెప్పాలి మరి వారికి ఆసనాలు ఎక్కడ వేయాలి వారు ఎక్కడ కూర్చోవాలి యజ్ఞయాగాది క్రతువులు ఎలా చేయాలి అని చెప్పేసి బ్రహ్మదేవుని అడిగేసరికి అప్పుడు బ్రహ్మ బ్రహ్మదేవుడు ఆలోచనలో పడ్డాడు అవురా నిజమే శ్రీమన్నారాయణుడు నారాయణుడు ఒకనొక సమయంలో సృష్టిని చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు జలములు పుట్టుకొని వచ్చేశాయి ఆ జలములపైన నారాయణ ఏం చేశాడు చక్కగా యోగ నిద్రలో పడుకొని ఉన్నాడు ఆయన యోగ నిద్రలో ఉన్నటువంటి సమయంలో భూమి జలములలో మునిగి రసాతలానికి వెళ్ళిపోయింది ఒక రాక్షసుడు తీసుకొని పోయాడు ఆ రాక్షసుని యొక్క బారుండి భూమిని ఎలా ఉద్ధరించాలి అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఆలోచనలో పడ్డాడు ఆయన ఆలోచనలో ఉన్నాడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగానే అనుకుంటూ ఉన్నాడు ఎలా భూమిని ఉద్ధరించాలి ఏ విధంగా ఈ స్వాయంభువుడు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి భూమిని మనం ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఆయన ముక్కు రంధ్రములో నుంచి బటన వ్రేలు అంగుష్ట ప్రమాణములో ఉన్నటువంటి యజ్ఞవరాహమూర్తి ఒక్కసారిగా పుట్టుకొని వచ్చేశాడు పుట్టుకొని రావడమే కాదు బ్రహ్మదేవుని ముక్కులో నుంచి పుట్టినటువంటి యజ్ఞవరాహము రివ్వున గగనానికి ఎగిరాడు ఎగిరి త్రుటి కాలంలో మహర్షులందరూ కూడా చూస్తూ ఉండగా ఆయన పెద్ద ఏనుగంత పరిమాణంగా మారిపోయాడు ఏనుగంత పరిమాణంగా మారినటువంటి వాడు అర్ధ ఆకృతిలో ఉన్నటువంటి తెల్లగా మెరుస్తూ ఉన్నటువంటి కూరలు కలిగినటువంటి వాడు అనేకములైనటువంటి జూవులు ఎలా ఉన్నాయా అంటే చాలా పదునైనటువంటి జూలు కలిగినటువంటి వాడై పదునైనటువంటి కత్తి వలె ఉన్నటువంటి గిట్టలు కలిగినటువంటి ఆ ఏనుగంత పరిమాణములో ఉన్నటువంటి యజ్ఞవరాహము లోకాలన్నింటినీ కూడా ఈ విధంగా ప్రళయకాలములో ఉన్నటువంటి గర్జన వలె గర్జన చేస్తూ ఆక్రశంగా గట్టి గట్టిగా గర్జనరావంబు చేస్తూ దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ఉదయము మధ్యాహ్నము సాయంకాలం వరకు అంతా తిరగాడాడు తిరగాడిన తర్వాత ఇప్పుడు భూమిని ఉద్ధరించాలి మరి భూమి ఎక్కడ ఉంది భూమిని ఉద్ధరించేటువంటి బాధ్యత శ్రీ మహావిష్ణువుదే కాబట్టి వెంటనే ఆ యజ్ఞవరాహము సముద్ర జలాల్లో నుంచి లోనికి చొచ్చుకొని పోయింది ఆ విధంగా యజ్ఞవరాహ మూర్తి సముద్ర జలాల్లో చొచ్చుకొని పోతూ ఉంటే ఆయన జూలు చాలా పదునుగా ఉన్నటువంటి జూలు సముద్రుడికి తాకి ఆ పదునుగా ఉన్నటువంటి కత్తి లాంటి గట్టిగా ఉన్నటువంటి ఆ యొక్క గిట్టెలు శరీరానికి తాకి ఒరిపిడి చేత సముద్రుడు యజ్ఞపురుష యజ్ఞదేవ రక్షించు 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 అని చెప్పేసి ఆహాకారాలు చేశాడు ఆ విధంగా సముద్ర గర్భంలోనికి చొచ్చుకొని పోయినటువంటి యజ్ఞవరాహస్వామి భూమి యొక్క సముద్ర జలాల్లో అడుగు భాగంలో ఉన్నటువంటి రసాతలంలో భూమిని చూశాడు ఆ భూమిని ఒక రాక్షసుడు దాని చుట్టూ తిరుగుతూ భూమిని రక్షిస్తూ ఉన్నాడు యజ్ఞవరాహం అక్కడికి సమీపించాడు ఆ బలిష్ఠుడైనటువంటి రాక్షసుని చూశాడు ఆ రాక్షసుడు కూడా యజ్ఞవరాహ రూపంలో ఎవడు వచ్చాడు వీడు ఒక సూకరాకారము రూపాన్ని దాల్చినటువంటి వాడు వీడా ఇక్కడికి వచ్చాడు ఎలా వచ్చాడు వీడిని మట్టు పెడతానని చెప్పేసి తన యొక్క బలమైనటువంటి గదాదండం చేత ఆ యజ్ఞవరాహమూర్తిని చంపేస్తానని చెప్పేసి గద పైకెత్తి విసిరాడు విసిరేసరికి ఆ యజ్ఞవరాహమూర్తి శ్రీమన్నారాయణుడు సునాయాసంగా తప్పించుకొని తన యొక్క పదునైనటువంటి కూర చేత వాని కంఠాన్ని విదిలించాడు విదిలించేసరికి ఆ తెల్లటి కూర పైన ఎర్రటి రక్తం అనేటువంటిది పడిపోయి అది సాయం సంధ్యా సమయంలో సూర్యాస్తమయంలో ఆకాశం ఎలా ఉంటుందో ఆ విధంగా దేదీప్యమానంగా కుంకుమ పరాగమున్నటువంటి ఆ యొక్క పరాగము పూసుకున్నటువంటి కంఠములే అందరికీ కూడా గోచరమైంది అప్పుడు అదే కూరపైన భూమిని ఆ యజ్ఞవరాహమూర్తి పైకి ఎత్తుకొని వచ్చేసాడు ఆయన యొక్క దివ్యమైనటువంటి శక్తిని చూసి మునులందరూ కూడా అనేక రకాలుగా స్థుతులు చేశారు అందుకే ప్రసాతలములో కోరుకొని పోయినటువంటి భూమిని ఆయన యొక్క తన కోరతో ఎత్తి పైకి తీసుకుని వచ్చాడు కాబట్టి ఆ భూదేవిని యజ్ఞవరాహమూర్తిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు రక్షించాడు కాబట్టి ఆ రోజు నుంచి శ్రీమన్నారాయణుడికి కుంభినీధవుడు అనేటువంటి నామము స్థిరీకరించబడింది అందరూ కూడా ఆయన అనేక రకాలుగా స్థుతి చేశారు స్వామి నువ్వు ఎవరనుకున్నావు హవరూపివి హవనేతవు హవరక్షకుడవు నిఖిల హవ ప్రదా ప్రదాయకుడవయ్యా నీవు అనేక విధములుగా అవిధతముగా నుతులు చేతుమయ్య మహాత్మా నీవే యజ్ఞ పురుషుడివే నువ్వే యజ్ఞము నువ్వే యజ్ఞము చేసేవాడు నువ్వే యజ్ఞములో ఉపయోగించే పాత్రలు నువ్వే యజ్ఞములో వేయబడేటువంటి హవిస్సు నువ్వే దాన్ని అందుకునేటువంటి వాడవు కూడా నువ్వే కదా ఓ మహానుభావ నీకు అనేక రకాలుగా స్థుతులు చేస్తున్నామని చెప్పి చెప్పేసి మునులందరూ కూడా సాష్టాంగ దండ ప్రణామములందరూ కూడా చేసి అప్పుడు భగవంతుని అడుగుతారు స్వామి భూమిని ఎలాగూ పైకి తీసుకుని వచ్చేసారు దాన్ని చదును చేయండి మేము యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేస్తామని చెప్పేసి శ్రీ మహావిష్ణువుని వేడుకోగా మునులందరూ బ్రహ్మదేవుని యొక్క అభ్యర్థన చేత ఆ భూమినంతా కూడా తన యొక్క గిట్టల చేత చదునుగా చేసి వారు యజ్ఞయాగాది క్రతువులు చేసుకునేటట్లుగా ఏర్పాటు చేశాడు శ్రీమన్నారాయణుడే యజ్ఞవరాహమూర్తిగా వచ్చేసి అంత దివ్యమైనటువంటి ఇది యజ్ఞ అవహ యజ్ఞవరాహమూర్తి యొక్క అవతార వర్ణనము ఈ యజ్ఞవరాహమూర్తి యొక్క అవతార వర్ణనాన్ని ఆయన భూమిని ఉద్ధరించినటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో విన్నటువంటి వారికి అందరికి కూడా సమస్త మంగళాలు కలుగుతాయి గృహములు లేనటువంటి వారికి గృహం వస్తుంది గృహములలో ఏదైనా స్థలానికి సంబంధించినటువంటి పేజీలు ఉన్నటువంటి వాడికి అందరికీ కూడా ఈ పేజీలన్నీ కూడా తొలగిపోయి వాడి స్థలం వాడికి వస్తుందని చెప్పేసి సాక్షాత్తుగా వేదవ్యాసరే శ్రీమద్భాగవతంలో చెప్పడం అనేటువంటిది జరిగింది ఇంత దివ్యమైనటువంటి యజ్ఞవరాహమూర్తి యొక్క కథను విన్నటువంటి అందరికీ కూడా మంగళాలు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈరోజు ప్రవచనాన్ని ముగిస్తూ ఉన్నాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేణ మహీ గోబ్రాహ్మణేభ్య శుభమస్తి నిత్యం సమస్త స్వస్తి